గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ లో బయోపిక్ల హవా అనేది బాగా నడుస్తుంది. సాధారణంగా బయోపిక్ మూవీస్ అంటే స్వాతంత్ర సమరయోధులు, ఫేమస్ సీనియర్ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా చరిత్రలో తమకంటూ స్థానాన్ని దక్కించుకున్న గొప్పవారి జీవితాలను సినిమాల రూపంలో తెరకెక్కిస్తారు. కానీ ఈసారి వీటన్నిటికీ ఆపోజిట్ గా ఒక గజ దొంగ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. ఆ పాత్రలో హీరోగా కూడా మరెవరో కాదు, మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్నారు. ఇంతకీ ఆ దొంగ ఎవరో తెలుసా? దొంగలకే దొంగ, గజ దొంగ స్టోవర్ట్పురం లీడర్ టైగర్ నాగేశ్వరరావు. ఈయన జీవిత కథనే ఒక బయోగ్రఫీగా వంశీ గారు టైగర్ నాగేశ్వరరావు అనే పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా ఓ దొంగ బయోపిక్ అని తెలియగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భాగంగానే సినిమా కంటే ముందుగానే వీరి అసలు కథ ఏంటి అనేది కాస్త చరిత్రలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. అసలు టైగర్ నాగేశ్వరరావు ఎవరు? ఈ దొంగ చరిత్ర ఏమిటి? ఈ దొంగలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకని ప్రజలు నేటికీ అతన్ని గౌరవిస్తున్నారు? ఈయన చేసిన దొంగతనాలేంటి? ఆ డబ్బును ఎలా వాడేవాడు? చివరికి ఇతన్ని పోలీసులు ఎలా పట్టుకుని చంపారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టైగర్ నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం స్టోవర్ట్పురం గ్రామం గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని స్టోవర్ట్పురం గ్రామం తెలుగు ప్రజలకు బాగా తెలిసిన ఊరే. గుంటూరులోని బాపట్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టోవర్ట్పురం గురించి చాలా సినిమాల్లో ఆల్రెడీ చూపించారు. ఈ ఊరి పేరుతోనే ఒకప్పుడు సినిమాలు కూడా వచ్చాయి. చిరంజీవి గారు నటించిన స్టోవర్ట్పురం పోలీస్ స్టేషన్, భానుచంద్ర గారు నటించిన స్టోవర్ట్పురం దొంగలు అనే సినిమాలు అప్పట్లో మంచి హిట్ కొట్టాయి. ఈ గ్రామం దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న కాలం నుంచే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. అయితే స్టోవర్ట్పురం అనే ఈ గ్రామం ముందు నుంచే దొంగలకి స్థావరం కాదు. కొన్ని కారణాల వలన ఇది దొంగలకి స్థావరంగా మారింది. అవేమిటి అనేది చూసినట్లయితే, బ్రిటిష్ వారి పాలనా సమయంలో అనగా 1900 ఆ సమయాల్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారు ఇండియన్ లీఫ్ టొబాకో అనే ఒక కంపెనీని ఏర్పాటు చేశారు, అనగా పొగాకు కంపెనీ. అయితే ఈ కంపెనీలో పనిచేసేందుకు గాను కొందరు బానిసలు కావాలి అనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఎరకల తెగకు చెందిన కొందరు ప్రజల్ని బెదిరించి పని కోసం తీసుకువచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పడేశారు. వీరిని ఉంచిన ఈ ప్రాంతానికి పేతపూడి అనే పేరును పెట్టారు. అయితే బలవంతంగా వీరిని బెదిరించి ఈ గ్రామానికి తీసుకురావడంతో వారిని కొట్టి పని చేయించేవారు. దీంతో ఇక్కడ పని చేయడం ఎరక ప్రజలకు ఇష్టం ఉండేది కాదు. దాంతో వీరిలో చాలా మంది వ్యవసాయం చేసుకుని జీవించేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ తీవ్రమైన కరువు రావడంతో తినడానికి ఈ గ్రామ ప్రజలకు తిండి లేకుండా పోయింది. గుప్పిడి అన్నం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. దీంతో బతికేందుకు గాను ఇక చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో కొంతకాలానికి ఇక్కడ ప్రజలకు ఈ దొంగతనాలు అనేవి డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గంలో కనిపించాయి. ఆ టైంలో బ్రిటిష్ వారు రైలు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడంతో ఈ గ్రామ ప్రజలు ఆ మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలు చేసి మళ్లీ తమ గ్రామానికి వచ్చి పనిచేసుకునేవారు. అలా ఈ గ్రామంలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది క్రమంగా దొంగలుగా మారడం జరిగింది. ఇక 1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్స్ హోంసభ్యుడిగా పనిచేస్తున్న హెరాల్డ్ స్టూవర్ట్ అనే వ్యక్తి ఉపాధి లేక దొంగలకి ఇలా మారుతున్న వారికి పారిశ్రామిక వ్యవసాయ పనులను కల్పించాలని సాల్మేషన్ ఆర్మీని కోరారు. అంతేకాదు వారికి ప్రత్యేకంగా పునరావాసం కల్పించాలని కూడా అడిగాడు. ఉపాధి ఆవాసం కల్పించడం వలన వారంతా నేరాలకు దూరంగా ఉంటారని ఈ స్టూవర్ట్ అనే వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసా ఇచ్చాడు. దాంతో ఆయన డిమాండ్తో 1911 నుంచి వివిధ నేరాలతో సంబంధం ఉన్న వారిని ఒక చోట చేర్చి ఆ ప్రాంతాన్ని స్టోవర్ట్పురం అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. 1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెంట్ హోంసభ్యుడు హెరల్ స్టోవర్ట్ వలన ఈ గ్రామం ఏర్పాటైంది. అలా బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్టోవర్ట్ కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఈ కాలనీయే ఈ స్టోవర్ట్పురం. నేరాలు చేసిన వారిని ఈ గ్రామానికి పంపించడం వలన పోలీసులు ఇక్కడ ప్రజలపై ఎప్పుడు నిఘా ఉంచేవారు. ఎక్కడ దొంగతనం జరిగిన పోలీసులు ఇక్కడికి వచ్చి ఆరా తీసేవారు. అలా స్టోవర్ట్పురం గ్రామానికి దొంగలు ఉండే ప్రాంతంగా ముద్రపడిపోయింది. దొంగతనాలు చేసే వారికి శిక్షణ విధించడం కోసం ప్రత్యేకంగా ఈ గ్రామంలో జైలును కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక స్టోరీ అయితే, వీళ్ళలో ఒక గజదొంగ ఉన్నాడు. అతనే టైగర్ నాగేశ్వరరావు. ఈయన అసలు పేరు గరిక నాగేశ్వరరావు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. నాగేశ్వరరావుకి ఒక అన్నయ్య ప్రభాకర్, తమ్ముడు ప్రసాద్ ఉన్నారు. చిన్నతనంలో వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందువల్ల వీళ్ళ నాన్న దొంగతనాలు చేసేవారు. దానిని వీళ్ళు కూడా వారసత్వంగా తీసుకుని దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అలా వీళ్ళు ముగ్గురు మరికొందరితో కలిసి అనేక దొంగతనాలు చేసేవారు.
ఇక 1970 నాటి కాలంలోని పోలీసుల రికార్డుల ప్రకారం చూస్తే గరిక నాగేశ్వరరావు అనే ఈ వ్యక్తి ఆ రోజుల్లో చాలా పేరు మోసిన దొంగ. ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. అనేక దొంగతనాలు దోపిడీలు చేసిన ఈయన చాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉండేవాడు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు నిద్రపట్టనిచ్చేవాడు కాదు. అయితే ఈ దొంగ మోస్ట్ వాంటెడ్ అయినా సరే చెడ్డ వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఈయన ధనవంతుల వద్ద దోచుకొని పేదవారికి పంచేవాడు. నాగేశ్వరరావు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేసేవాడు. కానీ సంపాదించినదంతా అందరికీ దాన ధర్మాలు చేసేవాడు. తన దగ్గర ఏమీ ఉంచుకోకుండా పేద ప్రజలకు ఇచ్చేసేవాడు. అందుకే ఈయనకి స్టువర్టపురం గ్రామం అంతా అండగా ఉండేది. అంతేకాదు ఈయన స్టువర్టపురం రాబిన్వుడ్ అని కూడా పిలిచేవారు. నాగేశ్వరరావు ఎన్ని దొంగతనాలు చేసినా పోలీసుల నుంచి చాలా ఈజీగా తప్పించుకునేవాడు. ఆఖరికి జైల్లో పెట్టినా ఏదో ఒక విధంగా తప్పించుకుని వచ్చేసేవాడు. అంతెందుకు, చెన్నై జైలు నుంచి ఈ దొంగ తప్పించుకున్న తీరు చూసి అంతా అతన్ని అప్పటి నుంచి టైగర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా ఆయనకి టైగర్ నాగేశ్వరరావు అనే పేరు కూడా వచ్చింది. అలాగే ఈయన్ని దొంగ గ్రూప్ గ్యాంగ్ లీడర్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే దొంగల ముంటకి ఈయన నాయకుడు ఉండేవాడట. ఇక 1974లో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బ్యాంకు దోపిడీ జరిగింది. అదే కర్నూలు జిల్లాలోని బనగాపల్లిలో ఉన్న బ్యాంకు దోపిడీ. టైగర్ నాగేశ్వరరావు తన ముఠాతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. సుమారు 14 కిలోల బంగారం, 50,000 రూపాయలని చాలా ఈజీగా కొట్టేశాడు. అప్పట్లో ఈ బ్యాంకు దోపిడీ చాలా సెన్సేషనల్ అయ్యింది. భారతదేశం మొత్తం ఈ బ్యాంకు దోపిడీ గురించి మాట్లాడుకుంది. అప్పట్లో 14 కిలోల బంగారం అంటే 35 లక్షలు. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. ఇప్పుడు వాటి విలువ సుమారు 8 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకు దొంగతనం చేసి ఆ రోజున దొంగల మూట అంతా తప్పించుకున్నారు. కానీ నాగేశ్వరరావు సోదరుడు ప్రభాకర్ మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. కానీ నాగేశ్వరరావు మాత్రం ఎప్పటిలాగే చాలా సులువుగా తప్పించుకున్నాడు. అలా 15 ఏళ్ల పాటు నాగేశ్వరరావు పెద్ద పెద్ద దొంగతనాలు చేసి తప్పించుకుంటూ ఉండేవాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ దోపిడీలు చేశాడు. దాంతో పోలీసులకు ఇతని పేరు చెప్తేనే సరిగ్గా నిద్రపట్టేది కాదు. ఎలా అయినా ఇతను పట్టుకోవాలి అని పోలీసులు చాలా కోపంతో ఉండేవారు. ఇక ఇదే సమయంలో స్టువర్టపురం దొంగలుగా అప్పటికే పేరున్న వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు గాను నాస్తిక సమాజానికి చెందిన హేమలత, ఆమె భర్త లవణం అనే ఈ దంపతులు ఎంతగానో ప్రయత్నించారు. వీరి ప్రయత్నాల్లో భాగంగా చేసిన అనేక కార్యక్రమాలతో వారిలో మార్పు వచ్చినట్లు కనిపించింది. ఒకనొక దశలో హేమలత లవణం దంపతుల్ని తల్లిదండ్రులుగా నాగేశ్వరరావు ముఠా భావించింది. వారి మాటలు వింటూ చెప్పిన పనులు చేస్తూ మార్పు దిశగా అడుగులు వేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు సోదరులు మారారు. నాగేశ్వరరావులో కూడా కాస్త మార్పు కనిపించింది. కానీ సమాజం నుంచి ఏ విధమైన స్పందన కనిపించలేదు. గతంలో చేసిన నేరాలు, మరికొన్ని విషయాలు మరలా నాగేశ్వరరావుని పాత జీవితం వైపునకే లాగాయి. దాంతో చివరికి మళ్లీ నేరాల వైపు మళ్ళాడు. మొదట్లో కాస్త మార్పు చెందినప్పటికీ ఆ తర్వాత మళ్లీ అనేక కారణాలతో దొంగతనాల వైపు నాగేశ్వరరావు మళ్ళారు. ఇక మరలా టైగర్ నాగేశ్వరరావు వరుస దొంగతనాలతో స్టువర్టపురం పేరు మరోసారి మారుమోగింది. పోలీసులకు కూడా అతన్ని పట్టుకోవడం సవాల్గా మారింది. మారతాడని ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు మార్పు రాలేదు. ఈ క్రమంలోనే 1980 మార్చి 23న అర్ధరాత్రి పూట నాగేశ్వరరావు ఒక మహిళతో ఉండగా ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మార్చి 24 తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు. ఆయన దొంగతనాలు చేసిన వాటిని ప్రజలకు పంచడం వల్లనే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అందరూ సహకరించేవారని, చివరికి పట్టుబడినప్పుడు కూడా కాల్ చేసిన తర్వాత కూడా ప్రజాగ్రహం కనిపించిందని ఆ గ్రామస్తులు చెబుతారు. కాల్పుల్లో మరణించే సమయానికి నాగేశ్వరరావు వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. పరివర్తన వచ్చిన తర్వాత దొంగతనాల వైపు వెళ్లకుండా ఉండి ఉంటే మరణించేవాడు కాదని ఆ గ్రామస్తులు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం స్టువర్టపురం ప్రాంతంలో టైగర్ నాగేశ్వరరావు సమాధితో పాటు వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన హేమలత లవణం జ్ఞాపకార్థం ఒక ఆర్చను కూడా నిర్మించారు. ఇదంతా ఒకప్పుడు జరిగిన చరిత్ర. ఇప్పుడు స్టువర్టపురంలో ఇలాంటి దొంగతనాలకు ఆస్కారం లేదు. 1990వ దశకం వరకు దొంగలకు ఆవాసంగా ఉన్న స్టువర్టపురం గ్రామంలో తర్వాత పరిస్థితులు మారాయి. ఇక్కడ యువత మంచిగా చదువుకుంటున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం యువత ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఇక్కడ నేరాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇది ఫ్రెండ్స్, ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను ఊపేసిన స్టువర్టపురం కథ. స్టువర్టపురం హీరోగా పేరు సంపాదించుకున్న నాగేశ్వరరావు పేరుతో వస్తున్న రవితేజ సినిమా ఏ అంశాలను చూపించబోతుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో మనం కూడా వేచి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, ఇప్పటి వరకు రవితేజ గారు నటించిన సినిమాలన్నింటిలో మీ ఫేవరెట్ మూవీ ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి మన ఛానల్లో రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.